గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ డాక్టర్ శ్రీపా జయచందర్ ఎంఎస్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలజిస్ట్ ఉమా పైల్ ఫిస్టులా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా ఆటోమేటిక్ ఫిస్టులా అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాని యొక్క చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి అనేది మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఈరోజు మనం మాట్లాడే విషయం ఏంటంటే ఫిస్టులాలో లేజర్ ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు మాట్లాడడం జరుగుతుంది చాలామంది ఏంటంటే సార్ మా దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఫిఫ్ట్లో అనగానే మాకు లేజర్ చేస్తారా అని చాలామంది మనకి అడుగు అడగటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఈరోజు మనం మాట్లాడటం చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫిస్ట్లో అనగానే ఏంటంటే మనం ఇదివరకు అనుకున్నట్టు మలద్వారంలో ఒక చిన్న పెద్ద ఏదైతే ఉందంటో మలద్వారం ద్వారం పెద్ద పెయి చూరబాబు ఉంటుందో అక్కడ యానిల్ క్రిప్స్ అంటా ఉంటాం ఆ ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ గడ్డ తయారయ్యి ఒక ట్యూబ్ లాగా పెరుగుల పక్కన ఓపెన్ అవుతూ ఉంటుంది అది గడ్డ రూపంలో కావచ్చు గడ్డ పగిలిన తర్వాత ఒక చిన్న లాగా తయారవుతుంది దీన్ని ఫిస్ట్లా అంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది లేజర్ అనగానే డే కేర్ ప్రొసెస్ అంటే పొద్దున అయిపోతే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు ఫిస్ట్లా మొత్తం తగ్గిపోద్దని ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందే లేజర్ అనేది ఫిస్ట్లాలో చాలా రోల్ చాలా మినిమల్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏంటంటే సార్ వాళ్ళకి లేజర్ చేశారంట తగ్గిపోయిందంట మీరు లా అంటే కొంచెం టైం ఎక్కువ పడుతు పడుతుంది అంటున్నారు ఏంటి తేడా అని అడుగుతూ ఉంటారు ఫిస్ట్ లా అనే మాట ఒకటైనప్పటికీ పేషెంట్కి వచ్చిన లా బెడ్ అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫిస్ట్లా వచ్చింది అనేది కూడా బేస్ అయి ఉంటుంది కొంత లో యానల్ లాలు ఉంటాయి హై యానల్ ఉంటాయి కొంతమందిలో మలద్వారంలో ద్వారంలో చాలా రంధ్రాలు తయారవుతూ ఉంటాయి కొంతమందికి రెక్టన్లో ఓపెనింగ్స్ ఉంటా ఉంటాయి దాంతోపాటు కొన్ని సూపర్ ఎలవేటర్ ఎక్స్టెన్షన్స్ అంటాం అంటే క్రానిసిటీ వల్ల మల్ల మలద్వారం లోపలికి కూడా ఇంకా పెద్ద పేగులు కూడా ఎక్స్టెన్షన్స్ అవుతూ ఉంటాయన్నట్టిస్లా దారులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేజర్ అనేది కొన్ని సందర్భాలలోనే పనిచేస్తుంది ఎలా అంటే చిన్న చిన్న ఫిస్టా లోయనల్ ఫిస్టా అంటాం అంటే ఓన్లీ ఫిస్లా ట్రాక్ ఉండి ఏ ఆప్సెస్లు క్యావిటీలు ఏం లేనప్పుడు ఓన్లీ ఫిస్లా ట్రాక్ ఉంటే కొంతవరకు పనిచేసే అవకాశం ఉంది అంతేకాని అది ఎంతవరకు పనిచేస్తుందని చెప్పలేము బట్ కానీ చాలా మినిమల్గా దాని యొక్క రోల్ అనేది లేజర్ లే లేజర్ రోల్ అనేది ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిస్ట్ల అనేది ఒక అద్భుతంలాగా చూడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఫిస్ట్ల టైపుని బట్టి కూడా వాళ్ళకి ఏ ఆప్షన్ అయితే బెటర్ ఉంటుంది దేంతో చేస్తే బెటర్ ఉంటుంది అనేది కూడా మీ యొక్క ఎవరైతే మీకు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ సార్ పోయి మాకు లేజర్ చేస్తారు అందరికీ ఒకటే వర్కౌట్ కాదు లేజర్ అనేది ఫిస్టల్లో చాలా మినిమల్ రోల్ ఉంటుందన్నట్టు అది కూడా చిన్న చిన్న ఫిస్టల్లోనే పనిచేస్తుంది కొంతమందికి మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి హై యానల్ ఫిస్టాస్ ఉంటాయి మా ఎక్కువ మనం ఇందాక చెప్పిన ఎక్కువ దారి అలాంటి లేజర్ రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లేజర్ అనగానే కొన్ని కొన్ని ఎక్కడ వాడాలో దాన్ని ఎలా వాడాలో ఎంతవరకు అవసరం అనేది ఒక డాక్టర్ మాత్రం డిసైడ్ చేయగలుగుతారు కాబట్టి పేషెంట్ వచ్చి డైరెక్ట్గా లేజర్ చేయండి ఆ పేషెంట్ రెండు నెలలు ఒక టూ వీక్స్లోనో లేకపోతే వన్ వీక్లోనో బెటర్ అయిపోయారంటే ఆయనకు వచ్చిన ఫిస్ట్లా వేరుండి ఉండొచ్చు మీకు వచ్చిన ఫిస్ట్లా ఉండొచ్చు దాంతోపాటు లేజర్ అది రోల్ కూడా దీంట్లో చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ని సరిగ్గా డీల్ చేయకపోతే రికరెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏదైతే ఫిస్టులా దాని మల్టిపుల్ ఉంటాయో వాటి ప్రతి దాన్ని డీల్ చేసినప్పుడే దీంట్లో ఫిస్ట్లలో అవుట్పుట్ అనేది కానీ సక్సెస్ రేట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేజర్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది అది ఎలా వాడాలి దాన్ని ఎక్కడ యూజ్ అవుతుంది అనేది కేవలం ఒక డాక్టర్ మాత్రం డిసైడ్ అవుతారు కాబట్టి అనవసరమైన అపోహలతో ఏదో అద్భుతం జరిగిపోతుంది లేకపోతే వాళ్ళకి ఇట్లయింది వీళ్ళకి ఇట్లయింది అని ఒకరితో ఒకరు పోల్చుకొని మీరు డిస్టర్బ్ అవుతూ వేరే వాళ్ళని కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అనవసరంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా సలహాలు సూచనలు ఇవ్వటం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిస్టాలం ఇక్కడ వెరీ మినిమల్గా దాని యొక్క ప్రభావం ఉంటుంది దాంతోపాటు అది ఆప్సెస్లు అంటే గడ్డలు ఉన్న మల్టీపుల్ అంటే ఫిష్ల ధరలు ఎక్కువ ఉన్న హై యానల్లో అంటే మలదరం లోపల ఓపెన్ అయినా కానీ ఇలాంటి సందర్భాల్లో లేజర్ అనేది ఎలాంటి ఉపయోగం ఉండదు అది కూడా చిన్న చిన్న ఫిస్టాలు లే ఓపెన్ చేసినా అది ఏ పద్ధతి చేసినా సక్సెస్ అవుతాయి అలాంటి పద్ధతిలో మాత్రమే కొంతవరకు అవసరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మీకు అపోహలు ఉన్నాయి అవన్నీ వాటన్నింటినీ బయటపడతారని ఆశిస్తూ మీ డాక్టర్ శ్రీపస్ జయచందర్ ఉమా పై ఉమా పైల్ అండ్ ఉమా డెంటల్ గేరే కమ్మను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్